చట్టం గురించి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు అనేవారు కొడాలని ఆడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, ఒక పిల్లపుకు బచ్చా వంశీ ఏం చేస్తారు అని చెప్పేసి అని అంటున్నాడు. తను నుంచున్న నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి గెలవలేకపోయిన పరిస్థితి ఆయనకుంది. అటువంటి పరిస్థితి వంశీకి కానీ కొడాలనికి కానీ లేదు. ఇప్పటికైనా సరే చంద్రబాబు కానీ మన లోకేష్ బాబు కానీ మంగళగిరి వదిలేసి మన గుడివేళ్ళలో కానీ గన్నవరంలో కానీ ఏసీ గెలిచిన తర్వాత మాట్లాడమనండి సార్. అది ఏంటంటే గన్నవరంలో ఎమ్మెల్యేగా నుంచి గెలిచి వాళ్ళు ఒక సీఎంగా గెలిచినట్టు భావిస్తాం. మేమైతే మా ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళు గన్నవరంలో కనుక గెలిస్తే వాళ్ళ తండ్రి కానీ లోకేష్ బాబు కానీ గెలిస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది టీడీపీ అని చెప్పేసి మేము అనుకుంటాం. ఒకవేళ జగన్ సీఎం అయినా కానీ వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ని ఫామ్ చేసుకుందే టీడీపీ అని మేము భావిస్తాం. వాళ్ళు కనుక గన్నవరంలో గెలిచి ఒకవేళ వాళ్ళ నుంచో పెట్టినప్పుడు వైసీపీ తరపు నుంచి ఎర్రలగడ్డ వెంకటేశ్వరరావు గారు వెళ్ళారు. ఎర్రగడ్డ వెంకటేశ్వరరావు గారు వెళ్ళి తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలో వెళ్ళి గెలిచిన తెలుగుదేశం తరపున గెలిచి వంశీ మీద కానీ నాని మీద కానీ పోటీ చేస్తాను వాళ్ళు నాతో పోటీకి ఉంటారా అని అడిగి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ పోటీలో వాళ్ళు తప్పకుండా ఉంటారు. గన్నవరం నుంచి వంశీ గారు ఉంటారు, కొడాలని గారు ఉంటారు గుడివేల నుంచి. అక్కడ యార్లగడ్డ వెంకటేశ్వర గారు కనుక పోటీ చేసి గెలిస్తే అది ఆ పార్టీకి చాలా గొప్పగా ఉన్నట్టే. వాళ్ళ మీద గెలవడం అనేది జరగదు, సాధ్యపడిన విషయం. వంశీ గారు గత ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే కొడాలని గారు వైసీపీలో ఉన్నారు. పేద జంగలీలు ఇళ్ళు వాళ్ళు ఓట్లు ఉన్నాయి. అటువంటి రైలు కట్టంతో ఉన్న వాళ్ళకి చాలా హౌసులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా హౌసులు ఒప్పించిన పరిస్థితి ఉంది. అలాగే కొడాలని వాళ్ళు ఒక దేవుళ్ళగా చూస్తారు. వాళ్ళకి ప్రభుత్వంతో పైన దాంతో సంబంధం లేదు. వంశీని కానీ కొడాలని కానీ ఓడించే సక్త యార్లగడ్డకు కానీ చంద్రబాబుకి కానీ అలాగే లోకేష్ బాబుకి కానీ ఎవరికి లేదని నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం చేస్తాను అని చెప్పడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆయన పాదయాత్ర పెట్టినట్టుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే అవాతాతల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళలా కొలుస్తున్నారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి అమ్మ ఓడిస్తున్నారు, అలాగే అవాతాతలకి పెన్షన్ ఫస్ట్ తారీఖు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 5 గంటలకి పెన్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. మరి ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్యలకు తీవ్రంగా మా యువత అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే నిన్న గన్నవరం బహిరంగ సభలో టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు. అది బహిరంగ సభల్లో మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మరి అలా తప్పుడు బూతులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఒకే ఒక విషయం, ఈ నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం తప్పని ఎవరు అంటలేదు. కానీ ఏమన్నా సమస్యలు పాదయాత్రలో ఉంటే ఆ సమస్యలు తెలుసుకొని ఇదిగో ఈ సమస్య ఉందని నువ్వు బహిరంగ సభలో ఇప్పుడు గన్నవరం నుంచి నూజివీడు వరకు పాదయాత్ర వస్తుందనుకోండి, ఈ మధ్యలో ప్రజలు నీకేం సమస్య చెప్పారు, ఆ సమస్యని ఆ బహిరంగ సభలో చెప్పినట్లయితే దాన్ని నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం, లేకపోతే దాన్ని మా జగన్ గారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాన్ని పరిష్కరిస్తామనేది జరుగుద్ది. అంతేగాని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి జగన్ అలాంటోడు, లేకపోతే కొడాలని అలాంటోడు, వంశీ అలాంటోడు అని నాయకుల్ని తిట్టడానికే తప్ప నీ పాదయాత్ర ప్రజలకి 1% కూడా ఉపయోగం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నా గన్నవరం సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడడం నిజంగా ఖండిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర చేయమంటున్నాడు, నారా లోకేష్ పాదయాత్ర చేస్తే జనం 500-1000 మంది వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నువ్వు తట్టుకోలేవు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అది చూడడానికి నీ 2 కళ్ళు సరిపోవు, జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత నీకు కొంచెం కూడా లేదని మేమందరం చెప్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని 9 పథకాలు ప్రవేశపెట్టారు, 9 పథకాలు గెలిచిన 3 నెలల్లో 9 పథకాలు 100%కి 100% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే 600 అబద్ధ హామీలు ఇచ్చి గెలిచిన సంవత్సరంలో మేనిఫెస్టోను డిలీట్ చేసిన ఘనతని చంద్రబాబు నాయుడు గారిది. ఎవడు ఇక్కడ ప్రజలకి చెప్పిన మాట నెరవేర్చిన నాయకుడు ఎవరో, ప్రజల్ని మోసం చేసి ఈ కరోనా టైంలో హైదరాబాద్లో పారిపోయి కూర్చున్నది చంద్రబాబు నాయుడు. కానీ ప్రజల మధ్య ఉంటూ ఇచ్చిన హామీలు కరోనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఇచ్చిన మాట తప్పకూడదని హామీలని నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే నువ్వు ప్రజల్లో తిరగడానికి కూడా నీకు వీలు లేదని చెప్పి చెప్తున్నావు. నా పెన్షన్ వస్తుందండి, మళ్ళీ డాక్టర్ వస్తుంది,
రుణమాఫీ వస్తుందండి. నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి మొత్తం. ఇప్పుడు వచ్చాకే పెరిగినాయి అన్నీ వస్తున్నాయి. అంతవరకు లేవులే ఏమి. రాబోయే రోజుల్లో జగన్ గారు వస్తారా? వస్తారు రారా అనకా. సిద్ధంగా ఉన్నాం. మాకు బాగానే ఉందండి. ఇల్లు లోన్ వచ్చింది. తర్వాత మా అమ్మాయికి వాలంటరీ జాబ్ ఇచ్చారు. మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి, బాగానే వస్తున్నాయి, అందరికీ కూడా బాగానే అందుతున్నాయి. మహిళా మండలం రుణమాఫీ కూడా అయింది. అంతకుమునుపు ఏ అయామలో అవలా ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత అయింది. గవర్నమెంట్ ఇదండి ఇల్లు వచ్చింది సార్. ఒంటరి మహిళ పెన్షన్ వచ్చింది. ఇలా స్థానం వచ్చింది సార్. నలభై ఐదు సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి సార్. రుణమాఫీ వస్తున్నాయి. చంద్రబాబు గారు గవర్నమెంట్ లో రాలేదు సార్. జగన్ గవర్నమెంట్ లో వచ్చినా చంద్రబాబు గారు గవర్నమెంట్ లో వచ్చింది? గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ లోనే వచ్చింది. చెప్పు, జగన్ గవర్నమెంట్ లో డబ్బులు వచ్చినా? చంద్రబాబు లో రాలేదు సార్, గవర్నమెంట్ జగన్ మోహన్ దాంట్లోనే వచ్చింది. ధన్యవాదాలండి. ఈ నాలుగు సంవత్సరాల్లో స్వయం సహాయక మహిళలకు ఫస్ట్ పెడతా, సెకండ్ పెడతా, థర్డ్ పెడతాం, నాలుగో విడత సున్నా వడ్డీ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఈ నాలుగో విడత నూజివీడ్ పట్టణానికి 97,51,000 సున్నా వడ్డీలు వచ్చినాయండి. సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అట్లాగే ఆసరా గురించి కూడా మా వార్డుకి చాలా బెనిఫిట్ పొందినామండి. నాలుగు మూడు గ్రూపులు తప్ప మిగతా గ్రూపులు అన్నీ సక్సెస్ఫుల్ అయినాయండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదివరకు 5,00,000, 7,50,000 ఇప్పుడు 20 లక్షల వరకు మాకు జీవనోపాధిని కల్పించి చక్కగా ఎక్కడ బయట అప్పులు చేయకుండా ఇప్పుడు మాకు సీఎం గారు చాలా ఆదుకుంటున్నారండి. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.